హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీర షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. గాయస్, క్లోజ్ టు 1 అవర్ వస్తుంది. ఇట్స్ లైక్ 12:57 అండ్ ఇవాళ డేట్ వచ్చేసి 23rd, అంటే 12th డే ఆఫ్ రోజా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ఇప్పుడు నేను అర్హాన్ కలిసి బయలుదేరుతున్నాము మా అక్క వాళ్ళ ఇంటికి, అంటే మా మమ్మీ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. బికాస్ ఇట్స్ అ లాంగ్ వీకెండ్, సాటర్డే సండే అండ్ మండే హోలీ ఉంది కాబట్టి, హోలీ రోజు కూడా అంటే హాలిడే ఉంది కదా, సో వి థాట్ వై నాట్ గో స్పెండ్ టైమ్ విత్ దెమ్. సో ఇంకా బయలుదేరిపోతాము. ఫస్ట్ టైం అంటే నాకు తెలిసి అర్హాన్ పుట్టిన తర్వాత ఇట్స్ గోనా బి మై ఫస్ట్ రంజాన్ మా మమ్మీ వాళ్ళతో. ఎప్పుడు ఈద్కి వెళ్ళి కలుస్తాను, బట్ రంజాన్ నెల వాళ్ళతో ఫుల్గా నేను ఎప్పుడు టైం స్పెండ్ చేయలేకపోయాను. బట్ ఇన్షాల్లా దిస్ ఇయర్ ఐ విల్ బి స్పెండింగ్ లైక్ దిస్ 3 డేస్. అక్కడ ఎవరు ఫాస్టింగ్ ఉండట్లేదు బికాజ్ మా అక్కకి ఒంట్లో బాగాలేదు. సో డాక్టర్ సజెస్టెడ్ హర్ నాట్ టు ఫాస్ట్ ఈ నెల, వదిలేసేయమని చెప్పారు ఈ సంవత్సరం. అండ్ మా మమ్మీ డాడీ హెల్త్ కండిషన్స్ వల్ల దే ఆర్ నాట్ ఆబ్లిగేటెడ్ అండ్ యా, నేను ఒకదాన్ని ఫాస్ట్ చేస్తాను. లెట్స్ సీ హౌ ఇట్స్ గోన్ బీ అండ్ చలో లెట్స్ గో. అండ్ మా మమ్మీ వాళ్ళ హౌస్ అప్డేట్ కూడా మీ అందరికీ చూపించేస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ బయలుదేరిపోయాం గైస్ టు మమ్మీస్ హోమ్. ఎస్, ఫైనలీ వీ స్టార్టెడ్ అండ్ అర్హాన్ ఇక్కడ ఇంకా అలా కూర్చున్నాడు. క్యాబుల్ రేపా చీ క్యాబుల్ రేపియా న్యూ కార్. వి గోయింగ్ ఇన్ ద న్యూ కార్ యా. సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కలుస్తాను, బికాస్ డ్రైవ్ చేస్తున్నప్పుడు బ్లాగింగ్ ఇస్ నాట్ గుడ్ కాబట్టి. ఆల్రైట్, క్యాచ్ యు ఆల్ ఇన్ అ బిట్. హాయ్ గాయ్స్, హాయ్ ఎవ్రీబాడి, హాయ్ కన్నమ్మ, హాయ్, వాట్ ఆర్ యు డూయింగ్? హాయ్ అప్ప, హాయ్, అస్సలాము అలైకుమ్. వాలైకుమ్ అస్సలాం, రంజాన్ ముబారక్. आपको भी मिले ना जी परसों, मेरे ऑडियंस को नहीं बोले ना, रमजान मुबारक आपके ऑडियंस को भी. थैंक यू वेरी मच. अस्सलाम वालेकुम फ्रेंड्स. సో పొద్దున్న నుంచి ఐ కుడెంట్ బ్లాగ్ యాక్చువల్లీ, అంటే కాసేపటి తర్వాత ఐ కైండ్ ఆఫ్ క్రాష్డ్ అనమాట. మధ్యాహ్నం ఇంటికి వచ్చి కొంతసేపు అయిన తర్వాత ఒక చక్కటి నిద్రేసాను అండ్ ఆల్సో స్పెండింగ్ ఫ్యామిలీ టైం కాబట్టి, చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, అంటే రంజాన్ నెలలో ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేసాను. అర్హాన్ డిన్నర్ అయిపోయింది, అయిపోయిన తర్వాత నేను ఇఫ్తారీ చేసుకుని ఐ ఆఫర్డ్ మై ప్రేయర్స్ అండ్ అర్హాన్ వచ్చేసి అయాన్ని ఫుట్బాల్ క్లాస్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళాడనమాట. తను వచ్చేలోపు ప్రేయర్స్ అవన్నీ ఫినిష్ చేసుకుందామని చెప్పి అర్హాన్ కూడా పడుకునే టైం అయింది. సో ప్రాబబ్లీ కాసేపు తర్వాత ఐ విల్ క్యాచ్ యూ గైస్ అండ్ ఈ డేని అంటే ఈ వ్లాగ్ని రేపటి కూడా కంటిన్యూ చేద్దాం. రేపు సహరీ అండ్ రేపటి డే ఎలా ఉంటుందో అదంతా కూడా చూసేద్దాము. అల్హమ్దుల్లా ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ డే ఇప్పటి వరకు, మీరంతా ఎక్కువ చూడలేదు బట్ ఎస్, కాసేపట్లో కలుస్తాం. बोलो, गुड नाइट बोलो. बाबू को गुड नाइट बोलो. पप्पी दे दो. హాయ్ గాయ్స్, అస్సలాం అలైకుమ్. ఇట్స్ లైక్ ఎప్పుడు నిన్న వచ్చాను మమ్మీ వాళ్ళ ఇంటికి, అంటే మా అక్క వాళ్ళ ఇంటికి. నిన్న కొంచెం రికార్డ్ చేశానా, ఇవాళ పొద్దున్నే అసలు ఏం బ్లాక్ చేయలేదు. మీరు అంటే చూసిన కొన్ని స్నిప్పెట్స్, పిల్లలు ఆడుకునేవి అవంతా కూడా మా అక్క నా ఫోన్లో రికార్డ్ చేసింది అనమాట. ఇఫ్తారీ కూడా అయిపోయింది, ఇక్కడ నేను మా బావ గారు. హాయ్ జీజు. సో పిల్లలు పడుకున్నారు, అయాన్ ఇంకా ఇట్స్ లైక్ హాఫ్ వే త్రూ స్లీప్, మా అక్క రూమ్లో ఉంది, అర్హాన్ పడుకున్నాడు. సహియస్ అర్హాన్స్ మానిటర్, ఇక్కడ అర్హాన్ పడుకున్నాడు. మేము మా చాట్ పార్టీ అలాంగ్ విత్ సమ్ మూవీ అనమాట, ఇంకా ఏం హనుమాన్ మూవీ చూద్దామని మా అక్క చెప్పింది. సో విల్ వాచ్ దాట్, లెట్ ద కిడ్ స్లీప్ అండ్ హ్యావ్ చాట్. సో అది ఇప్పటికీ మా ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఇప్పుడు కొంచెం ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తాము. మా మమ్మీ వెళ్ళిపోయారు పడుకోవడానికి, మా అక్క కూడా వస్తుంది. సో మేము కాసేపు చిల్ అవుతామన్నమాట.
అండ్ ఆల్సో నేను నీతోనే డాన్స్ చూస్తా అన్నా. నీతోనే డాన్స్ మొన్ననే అంటే లాంచ్ ఎపిసోడ్ అయింది నిన్న, అంటే టెక్నికలీ ఇవాళ సండే కాబట్టి నిన్న అయ్యింది. చూస్తా అంటే మా జీజు రంజాన్ అవంతా నువ్వు చూడొద్దు అన్నారు. అదనమాట ఏంటిది ఇది? గోల్గప్ప. అది ఢిల్లీలో. ఇది ఢిల్లీలో. ఇది పుచ్చుకా. అది కోల్కతాలో. తీసుకో పానీపూరి. పానీ మన హైదరాబాద్ లో పానీపూరి. పానీపూరి విత్ చోలే డిప్ ఈట్ గ్యాస్ రిపీట్. సరే మేమైతే ఎంజాయ్ చేస్తాం. క్యాచ్ యు గైస్ మేబీ రేపు ఆర్ మాకు వచ్చిన తర్వాత. స్టార్ట్ అయిపోయిందా? నౌ ఇట్ ఇస్ టైమ్ ఫర్ సమ్ ఐస్ క్రీమ్. వీఆర్ హ్యావింగ్ అవర్ క్రీమ్ స్టోన్. ఇప్పుడు క్రీమ్ స్టోన్ పార్టీ విత్ మటన్ ముబారక్. హనుమాన్ మూవీ అస్సలు బాగలేదు. హనుమాన్ వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్ మూవీ. జస్ట్ సా దట్ మూవీ ఫర్ 5 మినిట్స్ అంతే అంతే ఇంకా మార్చేసాము. అరే ఓ అగర్ మాహోల్ సెట్ హువా తో ఆ బాహోల్. హమా ఇట్స్ నాట్ ఆర్ వైబ్. ఇట్స్ నాట్ ఆర్ కైండ్ ఆఫ్ మూవీ. సో అందుకే మేము ఐ ఆస్క్డ్ టు గెట్ బోల్ ఫర్ లైక్ మా జీజు ఏంటంటే అన్ని ఐస్ క్రీమ్ కొంచెం కొంచెం వేసుకొని తింటారంట. దిస్ ఇస్ కాఫీ క్రేజ్. దిస్ ఇస్ ఫెరరోషర్ అండ్ దిస్ ఇస్ నట్స్ ఓవర్లోడ్. దిస్ ఇస్ ఓవర్లోడ్ నట్స్. నై దిస్ ఇస్ ఇస్కా నామ్ కే చాకోలావా. చాకోలావా ఆల్ మిక్స్ జీజు లావా. సో ఇప్పుడు ఐస్ క్రీమ్ తినేసి వీళ్ళు ఎంజాయ్ చేయాలి అనమాట. అలా లేచేంత వరకు నేను ఇక్కడే. ఓకే మార్నింగ్ గైస్. 4 AM పొద్దునే 4 o'clock అవుతుంది. సర్కి లేచాను అనమాట. యాక్చువల్లీ నిన్న నైట్ తిన్న చాట్ అండ్ ఐస్ క్రీమ్ ఇంత హెవీగా ఉంది దట్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ అనమాట. కొంచెం చెస్ట్ పెయిన్ ఉన్నట్టు ఉంది ఫీలింగ్. బికాజ్ నైట్ తింటూ టీవీ చూస్తుండే అనమాట. మదర్ ముబారక్ మూవీ పెట్టుకుని చూస్తుండే కదా. స్టార్టింగ్లోనే అంటే ఐ వాజ్ సో టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ దట్ నాకు కొంచెం నిద్ర వస్తున్నట్టు ఫీలింగ్ ఉండే. అలా కూర్చొనే నిద్ర వచ్చేస్తుంటే ఐ వాజ్ లైక్ లేదు వెళ్ళి పడుకుంటానని చెప్పి వెళ్ళి వెంటనే పడుకున్నాండి. దెర్ వాజ్ నో బాడీ మూమెంట్. కిందగానే కూర్చొని తిన్నాము. అలా ఇంకా కింద నుంచి డైరెక్ట్ బెడ్ మీదకి వెళ్ళి ఐ క్రాష్డ్ అనమాట. సో అందుకే ఇంకా అది డైజెస్ట్ అవ్వలేదు. బట్ మేబీ అట్లీస్ట్ కర్డ్ రైస్ కానీ ఏదో ఒకటి కొంచెం తింటాను. అండ్ నేను యుఎస్ నుంచి తెప్పించుకున్నా కదా మానిటర్. అంటే వీడియోలో ముందు కూడా చూపించా ఇందాక. ఇట్స్ వెరీ కన్వీనియంట్. మనకి ఇంటర్నెట్ అవసరం లేదు. మెయిన్లీ ఎప్పుడైనా బయట హోటల్స్లో ఉంటే ఆ హోటల్స్ ఇంటర్నెట్ వచ్చేసి మన ఈ బేబీ కెమెరాస్కి సపోర్ట్ అవ్వదు అనమాట. అదే బేబీ మానిటర్ ఉంటే కన్వీనియంట్ ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఇస్ ఎక్కువ దూరం వరకు యాక్సెస్ ఉండదు. 1000 meters వరకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఈ బేబీ మానిటర్. బట్ వీటెక్లోనే వేరే బేబీ మానిటర్స్ ఉన్నాయి. అది ఫోన్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అగైన్ దానికి ఇంటర్నెట్ కావాలి ఫోన్లో యాక్సెస్ చేస్తే. అంటే ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఫోన్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ లేనప్పుడు మనకి బేబీ మానిటర్తో యాక్సెస్ చేయొచ్చు. సో అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేనేంటంటే ఫోన్ యాక్సెస్ కావాలన్నప్పుడు నాకు ఆల్రెడీ ఉన్న కెమెరా వాడచ్చు. ఇలా మానిటర్ కావాల్సి ఉండే విదౌట్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ లేనప్పుడు నాకు యాక్సెస్ కోసం అని చెప్పి. ఎనీవే ఇదంతా ఇర్రెలెవెంట్ ఎందుకు చెప్తున్నాను, కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పి. బికాస్ లాట్ ఆఫ్ న్యూ మామ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ చూస్తారని చెప్పి. ఇప్పుడు విగ్గా వెళ్ళి అన్నం సర్వ్ చేసుకుని తినేద్దాము. నైట్ మమ్మీ పడుకునే ముందు రైస్ అదంతా పెట్టారనమాట ఫ్రెష్గా. సో వెళ్ళి అది సర్వ్ చేసుకుని తినేస్తాను. పాపం నిన్న మా మమ్మీ లేచేశారు, ఇవాళ కూడా లేస్తారేమో. ఐ డోంట్ వాంట్ టు గెట్ డిస్టర్బ్. చెప్పాను కదా మా అక్క కొంట్లో బాగాలేదని, డాక్టర్ ఫాస్ట్ ఉండద్దని చెప్పారు. మా అక్కకి మా మమ్మీకి నేను ఒంటరిగా ఒక్కదాన్ని ఇలా చేసుకుంటానని చెప్పి వాళ్ళైతే డిస్టర్బ్ అవుతున్నారనమాట. చెప్పాను లేవద్దు, ఐ విల్ మేనేజ్, ఐ విల్ డూ ఇట్ అని చెప్పి. చిన్నప్పటి నుంచి ఎప్పుడు లేస్తారు కలిసి చేస్తాం కదా. సో ఒక ఫీలింగ్తో చాలా అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత నేను రంజాన్ నెలలో ఇక్కడ ఉన్నాను కాబట్టి దే వాంట్ టు బీ విత్ మీ అని చెప్పి వాళ్ళ ఫీలింగ్. ఎనీవే వెళ్ళి అన్నం అయితే సర్వ్ చేసుకుని వచ్చేస్తాను. అండ్ లెట్స్ ఈట్ అవర్ సహూర్. అండ్ తింటున్నప్పుడు ఇంకా అన్వర్జానికి ఫోన్ చేద్దాం. ఆయన ఎవ్రీడే నాకు ఫోన్ చేసి లేపుతున్నారు అనమాట. ఓకే అండ్ క్విక్లీ గో గెట్ మై ఫుడ్ అండ్ ఈట్. సో నేను పెరుగన్నం విత్ చికెన్ తింటున్నాను. పెరుగన్నం బికాస్
కొంచెం హెవీగా ఉంది అండ్ మంటగా ఉందని. ఆయన అది ఎందుకు తింటారు అంటే ఆ కొంచెం ప్రోటీన్ కోసం అన్నమాట. సో ఇప్పుడు కూర్చొని నా శారీ చేసేస్తాను. దిస్ మీల్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్, అంటే హెవీగా ఉందని మనం స్కిప్ చేస్తాం కదా, లైట్గా తిన్న అట్లీస్ట్ వాటర్ తాగడానికైనా లేవడం బెటర్. అలా లేచేసాడు. ఐ హావ్ టు గో ఇన్సైడ్. హాయ్ గాయ్స్, ఫైనలీ నేను వచ్చింది ఎప్పుడు, ఐ థింక్ అబ్బాయి ఫ్రైడే కాదు సాటర్డేకి వచ్చాను. ఇవాళ ట్యూస్డే అండ్ టైం వచ్చేసి 7:19 ఇన్ ది ఈవినింగ్. ఇన్ని రోజులుగా అసలు ఎక్కువ ఏం బ్లాగ్ చేయలేకపోయాను, బికాస్ మమ్మీ దగ్గరకు వస్తే మనకి రిలాక్స్ అయిపోవాలి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా మమ్మీ దగ్గరకు వస్తే ఎన్నో ప్లాన్ చేసుకొని వస్తాను ప్రతిసారి, అండ్ ఐ డూ నథింగ్, జస్ట్ రిలాక్స్ అయిపోతా అనమాట. ఎస్ బేబీ బనో. సో అంటే ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, అది బ్లాగ్ చేద్దాం, ఇది బ్లాగ్ చేద్దాం అని చెప్పి డిఫరెంట్ టైం కైండ్ ఆఫ్ కంటెంట్స్ అంతా కూడా ప్లాన్ చేస్తా, బట్ ఏది చేయను అనమాట, అంత రిలాక్స్ అయిపోతాను. సో యా, ఇప్పుడు ఇవాళ బయలుదేరుతున్నాము, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. అండ్ ఈ ట్రిప్ మొత్తం మా మమ్మీ అని అన్న అయితే ఫుల్గా ఆడుకున్నారు. యు వాంట్ మోర్ ఫోన్? ఇప్పుడు నుంచి ఆడుకుంటారు, నాన్ స్టాప్ ఆడుకుంటున్నారు. హీరా క్యా బోల్ రే నాని, ఇది నాది. ఏ నాని కా హై యే, క్యా బోల్ రే నాని, ఇది నాది. ఇది నాది నాని బతో ఆప్ క్యా బోలే ఫిర్ ये किसका है ये? मम्मा बोलो फिर. నో నాని దట్. సో అలా మా మమ్మీ అని అనంటే ఫుల్ గా అడుగుతున్నారు. మా మమ్మీ అర్హాన్, ఆ తర్వాత అర్హాన్ విత్ కన్నమా అండ్ ఫ్రెండ్స్, మా అక్క బావ అర్హాన్ అందరు ఫుల్ ఆడుకున్నారు. నేనైతే ఫుల్ ఒక రేంజ్ లో రిలాక్స్ అనమాట. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఇంత రిలాక్స్ అయ్యాను. ఈ అన్ని డేస్ కూడా మాక్సిమం ఎంత పడుకోగలుగుతానో అంత రిలాక్స్ పడుకున్నాను, అలాంగ్ విత్ అలాట్ ఆఫ్ అదర్ థింగ్స్. అండ్ యా, ఇప్పుడైతే ఈ లగేజ్ ఉంది. అండ్ ఆల్సో ఈ ట్రిప్లో అంటే ఇక్కడ మమ్మీ దగ్గర వచ్చిన దగ్గర ఈ సారీ వచ్చినప్పుడు చాలా షాపింగ్ కూడా చేశాను. ఇక్కడే పక్కనే మ్యాక్స్లో ఇవాళ అర్హాన్ని స్కూల్లో దింపిన తర్వాత మ్యాక్స్లో అలా కొన్ని బట్టలు కొన్నాను అండ్ కొన్ని ప్యాంట్స్ కొనేది ఉన్నాయి అనమాట చుడిదార్ మీద. సో గో కలర్స్లో కొన్ని ప్యాంట్స్ అవన్నీ తీసుకున్నాను. సో యూ గైస్ హావ్ సీన్ మీ వేర్ ఈ ఎథనిక్ డ్రెస్సెస్ కదా, బట్ ఐ వాంటెడ్ మోడెస్ట్ వెస్ట్రన్ వేర్ కూడా. సో ఇంకా సమ్మర్స్ వస్తున్నాయి కాబట్టి ఐ వాంటెడ్ కొంచెం వెస్ట్రన్ అవుట్ఫిట్ విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ మోడెస్ట్. సో అలా కొన్ని దొరికితే అవి కొన్నాను. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ దాని హాల్, ఇఫ్ యూ వాంట్ టు సీ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. త్వరలో దాని హాల్ చేసి చూపిస్తాను ఏమేమి కొన్నానో అదంతా చూపిస్తాను. అండ్ యా, ఎప్పుడైతే ఫస్ట్ ఈ లగేజ్ వెళ్ళి కింద పెట్టేస్తాను సో దాట్ ఇంకా బయలుదేటప్పుడు నేను అర్హాన్ చక్కగా వెళ్ళిపోవచ్చు. అండ్ మధ్యాహ్నం మేము పడుకొని లేచేసరికి టు లైక్ 5:00 ఆర్ సంథింగ్. సో అందుకే అర్హాన్ బెడ్ టైం కూడా పుష్ చేశాను. సరే, చాలా మాట్లాడేశాను కాబట్టి ఫస్ట్ లెట్స్ గో అండ్ గెట్ దిస్ స్టఫ్ ఇన్ ద కార్. వెళ్ళి పెట్టేసి వచ్చేస్తా. Close your eyes. Kya hai wo? Kaise? Kaun sa wala? Alan. Is it healthy or unhealthy? Okay. Healthy wala. You like it? More. Huh? More nahi hai na baby. Nahi. Theek hai, last, okay? Iske baad finish hai. Khane? Nahi hai. Yes. సో దీస్ చాక్లెట్స్ వచ్చేసి కెనెక్స్ట్రో, ఇవి వచ్చేసి నో షుగర్ అనమాట, డేట్స్తో చేసినవి, డేట్స్ అండ్ కోకో. సో అందుకే మన పిల్లలకి ఇవ్వచ్చు. ఇట్స్ హెల్దీ నో, ఇట్స్ యమ్మీ అండ్ హెల్దీ.
అలా ఇంటికైతే వచ్చేసాము. అర్హాన్ ఇక్కడ ఉన్నాడు, ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. ఇంతసేపు ఆడుకుంటూ ఉండే అనమాట, అంటే మా అత్తగారితో, తబసంతో, ఫ్రెండ్స్తో. మా సామాన్ ఇంకా ఇక్కడ ఎలానే ఉంది. ప్రాబబ్లీ రేపు అర్హాన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఐ డూ ద అన్ప్యాకింగ్ అండ్ సార్ట్ థింగ్స్. సో యా, రూమ్ అయితే ఫుల్ మెస్సీగా ఉంది. ఇప్పుడైతే అట్లనే పడుకొని రేపు మార్నింగ్ అంతా చేసేద్దాము. సో రేపటి వీడియోలో ప్రాపర్ డే వ్లాగ్ ఉంటుందన్నమాట. సో స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని ఎండ్ వరకు చూస్తుంటే ఒక క్యూట్ ఫ్యామిలీ ఇమోజీ కానీ, యూనో, ఒక క్యూట్ స్టార్ అలా వదిలేసేయండి. హ్యావింగ్ సెట్ దాట్, ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు సెలవు, నేను మీ సందేశ్. బై గైస్.